చాలా చాలా ఛానల్స్ లో అడగలేని కూడా అడిగితే మేము మనుషులమే, పొట్టకుడి కోసం 1000 లక్షలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ దాన్ని పబ్లిక్ లో పెట్టి అది ఎక్కడో తీసుకెళ్లాలని కూడా నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. పోనీ అలా నువ్వు పెట్టేటప్పుడు మరి ఒక 30,000 పెట్టి జీతం ఇప్పి చేసుకుంటారేమో కదా. మీరు ఎప్పుడైనా జాబ్ చేయాలని చెప్పేసి అనుకున్నానండి, అనుకున్నాను, బట్ అనుకోకుండానే నా లైఫ్ ఎటు టర్న్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి బై లక్కో మరి ఏమో తెలీదు మంచి హస్బెండ్ దొరికింది. దొరికాడు. సో మీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు, మా అత్తయ్య గారు మాట్లాడుకుంటారు. మాట్లాడతారు కానీ టూర్లు వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేముండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు అంటే చాలా కలుసుకోవడం గృహ ప్రవేశం అవుతుంది. ఇప్పుడు గృహ ప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి, ఇప్పుడు మీరు వీళ్ళు కడుతురా మీ ఇల్లు కడుతురా? మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుంటే మీ అమ్మగారు కట్టిస్తారా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని మనకు కట్టకుండా వాళ్ళ కడుతున్నావని? నేను కట్టలేదు, క్లియర్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, అది కూడా మా అత్తయ్య కోసమని కట్టిస్తుంది. తను ఉన్నన్ని రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తనున్నన్ని రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్న అంకిత గారు 1.5 కోట్ల సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది ఎక్కువ 1 crore పైన అవుతుంది. 1.5. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా చెప్పండి. అంటే చేస్తారు హౌస్ ఓపెనింగ్స్ చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేచి 9:30 నా లైఫ్ని స్టార్ట్ చేస్తే, నేను నైట్ 6 వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి, ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు, ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తిని తినక కష్టపడి, ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వెయ్యిగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నా నెలకి, 8 లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం చెప్పాలని కూడా చెప్పండి, లేకుంటలేదు. 1 లక్షలు అయితే వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. అంతగానం మధ్యలో ఉంది, 1 లక్షలే కదా మరి, అదే ఇంకా 1 లక్ష లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1.5 లక్ష, 1 లక్ష 70 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు, సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బు ఏం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా, సంపాదించినంత ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7, 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజుగారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3 ఇల్లు? 2.5 వచ్చే పాత దాంట్లో, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య, సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి? సో మీ అబ్బాయి అంటే ఎవరైనా? అసలు సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్, సో మాతోనే ఉంటాడు తను. మాతోనే ఉంటాడు ఒక అబ్బాయి, మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడు అనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చినట్టే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే, ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు.
ఇద్దరు చాలా, డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు అంటే ఇద్దరు పాపలు, ఇద్దరు పాపలు, ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. ఇప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నా వల్ల కానీ ఒక మనము మంచిగా అంటే అందరు ఇస్తారని అన్న, ఇవ్వరని అన్నను కొంచెం టెక్ అంటే లేదు లేదు ఏదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరోగసా, సరోగసి కాదు ఇంకోటి, సరోగసి. ఓకే, అది ఇప్పుడైతే అవ్వలేండి. పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే, నాకు ఆరుగురు పిల్లలు అనుకుంటాను అంతే. ఎవరెవరు ఆరుగురు? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపి ఆరుగురు అవుతారు. ఆరుగురు అవుతారు అంటే మరి మీ రాజుగారు? మా ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో, అంతేనా? సో అంటే ఫ్యూచర్లో పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. అలా చాలా చూస్తాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరు క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో వాళ్ళ చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు, ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా, మేము పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్ అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్గా జరుగుతుందండి. ఇక్కడ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, నాన్సర్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి క్యాన్ అసలు ఇప్పటి వరకు రానే రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతుంది, వెళ్తారా, ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి ఎన్న 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 ఏళ్లకు ఒకసారి? 5 ఏళ్ళు అంటే 5 ఇయర్స్కి ఒకసారి అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో 7 ఏళ్ళు అనుకుంటున్నారేమో, మాకు 7 ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అలా అంటాం. సో ఎవరికి ఏబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు ఏబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ అక్కలను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా ఉంటే? ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటుంది? వాళ్ళని వాళ్ళులా మార్చుకోవడానికి
కంప్లీట్గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్గా ఫస్ట్. సో ఇంట్లో కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంట్లో సపోర్ట్ చేయరు, ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు కాబట్టి. సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంట్లో ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు, వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంట్లో కూడా ఉంటారు, స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంట్లో కూడా ఉంటారు. సో ఏదైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు, నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి చెప్పుకొని? ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపించదు. ఓకే, కంటి నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే, ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్గా. సో ఏ టు జెడ్ తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే, మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైంది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా. సో బంగారం అది ఇది పెట్టి తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా. సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటుంది. ఓకే, సో అంటే మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీ ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే బిగ్ షాట్ అని చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే, ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే, అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి ఒక చెడ్డ పేరు ఉందండి, ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు అది రోడ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.